ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది గంజాయి 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 ఎక్కడ చూసినా ఇదే రకరకాల రూపాల్లో పిల్లలు ఈ మహమ్మారికి బానిసలై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు ఆ మత్తులో దోపిడీలు హత్యల వరకు వెళుతున్నారు పోలీసులు ఎంత నిఘా పెంచినా ఉత్తరాంధ్ర సరిహద్దులు గంజాయి ఎలా దాడుతోందో అర్థం కావడం లేదు విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా సాగుతోంది ఇతర రాష్ట్రాలు ఏజెన్సీ నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలివస్తోంది విజయనగరం జిల్లాలోకి సరుకు అడుగు పెట్టాలంటే మూడు పోస్టులు దాటి రావాలి అయితే ఈ చెక్ పోస్టుల వద్ద నిఘా సరిగ్గా లేకపోవడం వల్ల స్మగ్లర్లు ఈజీగా తప్పించుకుంటున్నారు గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు అలాగే ప్రత్యేక బృందాల్ని కూడా రంగంలోకి దించుతున్నారు కొన్నిసార్లు తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడుతోంది అయితే దాని వెనుక ఉన్న సూత్రధారులు మాత్రం ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు గంజాయి ముఠాల ప్రధాన టార్గెట్ విద్యార్థులే కాలేజీలు క్యాంపస్లు అడ్డాగా చేసుకుని ప్యాకెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు తాజాగా ఐదుగురు సభ్యుల ముఠా విజయనగరం పోలీసులకు చెక్కింది గంజాయి రవాణా రైళ్ల ద్వారా కూడా సాగుతున్నట్లు విచారణలో తేలింది ఒడిశాలోని రాయిగఢ పర్లాగిమిడి బరంపురం కోరాపుట్ జోలాపుట్ వంటి ప్రాంతాల నుంచి గంజాయి ప్యాకెట్ల రూపంలో బ్యాగుల్లో సర్దుకుంటున్నారు ప్రయాణికుల్లా కలరింగ్ ఇస్తూ కొంత దూరం బస్సులు అక్కడి నుంచి ట్రైన్లలో గుట్టుగా సరుకుతో వస్తున్నారు తర్వాత వాటిని బ్యాట్స్ల వారీగా విక్రయిస్తున్నారు విజయనగరంలోని గూడ్స్ షెడ్తో పాటు బొబ్బాదిపేట పూల్బాగ్ వంటి ప్రాంతాలు గంజాయి విక్రయాలకు అడ్డాగా మారాయి జిల్లాలో ప్రధానంగా ఉన్న మూడు చెక్పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తే తప్ప ఈ అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో ఆగబోదన్నది జగమెరిగిన సత్యం ఇప్పటికైనా చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచి స్మగ్లర్ల ఆట కట్టించాలని ఉత్తరాంధ్ర వాసులు కోరుతున్నారు